హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ప్రోటీన్ లడ్డు అన్నమాట. ఈ లడ్డు వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వీడియో చూసి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, మీకు ఇది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఇవి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అంటే అవిసె గింజలు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ అవిసె గింజలు. అట్లా నేనైతే 2 కప్స్ అవిసె గింజలు తీసుకున్నాను, కొంచెం బియ్యం తీసుకున్నాను. అట్లానే పొట్టు తీయనటువంటి పప్పు, మినపప్పు అనేది ఒక కప్పు తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ అవిసె గింజలు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామందికి ఈ అవిసె గింజలు అనేది ఎలా తెలుసు అంటే హెయిర్కి పెట్టుకుంటారు. దీన్ని వేడి చేయడం వల్ల, వాటర్ వేసి ఉడకబెట్టడం వల్ల జెల్ వస్తుంది, అది పెట్టుకుంటే హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుందనే తెలుసు. ఈ విధంగా మనమైతే దీంతో లడ్డు చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇది వచ్చేసి చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. ఈ విధంగా మనకి చిట్పట్లాగా అయ్యేలాగా వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నేను చూపించాను కదా ఇందాక, ఒక కప్పు అయితే మినపప్పు, ఇది కూడా మనకి మంచిగా చిట్పట్లాడే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఈ పొట్టుపప్పు అనేది మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. చాలామంది చెప్తుంటారు ఏంటి పొట్టు అనేది తీసుకోకుండా డైరెక్ట్గానే మనము గారెలు కానీ దేనికైనా యూజ్ చేసుకోండి అని చెప్పేసి చాలామంది చెప్తారన్నమాట. సో ఈ విధంగా అయితే మనము మినపప్పు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. దాన్ని మీకు చూపించాను కదా ఒక కప్పు. ఇది వచ్చేసి మామూలు మినపు గుళ్ళు, అంటే నార్మల్, అదేమో మినపప్పు, ఇది వచ్చేసి గుళ్ళు. ఇవి కూడా ఒక కప్పు అయితే తీసుకున్నాను. ఇవి కూడా మనకి మంచిగా రెడ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూస్తారు కదా మంచిగా కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇవి కూడా సపరేట్గా తీసేసుకుందాము. ఇప్పుడైతే మనం బియ్యం, ఇది వచ్చేసి 1/2 కప్పే తీసుకున్నానండి నేను రైస్. ఇది నార్మల్ మనం డైలీ యూజ్ చేసుకునే రైసే. ఇవి కూడా 1/2 కప్ తీసుకున్నాను కదా, ఇవి కూడా మంచిగా మనకి ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు అంటే 1-2 స్పూన్స్ నువ్వులు అనేది కూడా ఫ్రై చేసుకుందాము. నేను చూసారు కదా మనకి ఇట్లా వైట్గా అయితే ఫ్రై అవ్వాలి. మనకి ఇవి నువ్వులు అనేది ఫ్రై అయింది లేదంటే మనకి చిట్పటం అనేసి ఇవి వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి మంచిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మంచిగా ఆరబెట్టేసుకోవాలి. లేదు అని అంటే మనకి పౌడర్ అనేది ఉండలు ఉండలుగా వస్తుంది. సో అందుకని చెప్పేసి వీటన్నిటిని మనం మంచిగా అయితే ఆరబెట్టేసుకుందాము. ఇవి ఆరిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్లో అనేది మనం మెత్తగా చేసుకోవాలండి. పౌడర్ అనేది లైట్గా అక్కడక్కడక్కడ కొంచెం బరగ్గా ఉంటే ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు పంటి కింద మంచి క్రిస్పీగా అంటే చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ లడ్డు అనేది ఖచ్చితంగా ట్రై చేయండి అండి, ఎందుకంటే చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇందులో అయితే నేను 4 యాలుక్కాయలు కూడా వేసుకున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, నాకైతే 2-3 సార్లుగా అయితే నేను మిక్సీ అనేది వేసుకున్నాను, ఎందుకంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కదా అందుకని. ఇంకొంచెం బాగా బరక ఎక్కువగా ఉంది, ఇంకొంచెం అయితే మనం గ్రైండ్ చేసుకుందాము. ఇదిగో చూసారు కదా బాగా కరెక్ట్గా మనకు కావాల్సిన విధంగా అయితే గ్రైండ్ అయ్యింది. దీన్ని అయితే ఇప్పుడు సపరేట్ గిన్నెలో అయితే తీసేసుకుందామండి. నువ్వు చూస్తున్నారు కదా ఇట్లా తీసుకొని పెట్టుకుందాము. ఇదే విధంగా మిగతా పౌడర్ కూడా మనం మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇదిగోండి నేను బెల్లం అయితే తీసుకున్నాను. ఇది కూడా ఏంటంటే మనకి రంగైన బెల్లం అన్నమాట. ఈ రంగైన బెల్లమే చాలా హెల్దీ అన్నమాట. ఇందులో కొంతమంది షుగర్ వేసుకొని కూడా చేసుకుంటారు, కానీ షుగర్ కంటే బెల్లం అనేది చాలా హెల్దీ. నేనైతే ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని మనం పొడి చేసుకున్నాం కదా పప్పులు పౌడరు,
ఇందులో మొత్తం వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. మీరు స్వీట్ ఎంత తింటారో దానికి తగ్గట్టు అయితే చూసి వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ లడ్డు అనేది చిన్నపిల్లలకు కూడా మనం స్నాక్గా అయితే స్కూల్కి అయితే పంపించవచ్చు. ఎందుకంటే ఈ లడ్డు అనేది చాలా హెల్దీ ఫుడ్ కదా, సో అందుకని చెప్పేసి డైలీ ఒకటి లేదంటే రెండు కూడా తినవచ్చు. ఇట్లా బెల్లం మొత్తం మంచిగా మనం అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము నెయ్యి అనేది కాచి పెట్టుకున్నాం కదా, ఈ నెయ్యితోనే నెయ్యి వేడిగా ఉండగానే మనం ఈ పౌడర్లో కలిపేసేసుకొని మంచిగా ఉండలు అయితే చుట్టేసుకోవాలి. నెయ్యి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి, ఎందుకంటే మనకు కరెక్ట్గా ఉండొచ్చే విధంగా అయితే కలుపుకోవాలి. మనం ఇన్ని హెల్దీ ఫుడ్స్ వేసుకున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ లడ్డు అన్నమాట. మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఇందులో, అన్ని రకాల మ్యాక్సిమం అన్ని రకాల పప్పులు అనేది వాడాం కదా, సో అందుకని చెప్పేసి ఇదైతే చాలా హెల్దీ ఫుడ్. కొంతమంది పిల్లలు ఏంటంటే సున్నుండ కూడా చాలా హెల్దీ, కానీ కొంతమంది తినరు. నేనైతే సున్నుండ తినను అన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా అయితే కలిపి కూడా మనం అయితే పెట్టవచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు మీ నా వీడియో ఇంకొంతమంది చూడటానికి కూడా యూజ్ అయితే అవుతుంది. ఇదిగో చూసారు కదా, ఇట్లా మనకి ఉండ చేస్తే చాలా నీట్గా ఉండ అనేది రావాలి. చూసారు కదా, ఇట్లా నీట్గా ఉండ అయితే చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. అట్లాగే మిగతా పిండి కూడా మనమైతే ఉండలు అయితే చేసేసుకుందామండి. ఫ్రెండ్స్, నా డైమండ్ వీడియోస్కి వచ్చినంత ఇదిగా వ్యూస్ అయితే నా కుకింగ్ వీడియోస్కి రావట్లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లా వన్ బై వన్ మనమైతే ఉండలు అనేది రెడీ చేసేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీ. మనం చేసుకోవటం కూడా ఇంట్లో మనకు అన్నీ దొరికే ఐటమ్సే కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ అనేది నొక్కండి. మీరు అది చేస్తేనే మీకు నా వీడియోస్ కానీ ఏదైనా కానీ అప్డేట్ అనేది మీకు వస్తుంది, ఓకేనా?